Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. Cheap liquor, Jinnah Tower, BJP cheap politics. అఖండ భారతవని రెండు మొక్కలవ్వడానికి కారకుడు మహమ్మద్ అలీ జిన్నా. ఇది నాణానికి ఒకవైపు. అంతకుముందు అఖండ భారతవనిలో బ్రిటిష్ పాలకులపై తిరుగుబాటుకు నాయకత్వం వహించిన వారిలో జిన్నా కూడా కీలకమైన వ్యక్తే. పాకిస్తాన్ జాతిపితగా జిన్నాని అక్కడి ప్రజలు పూజిస్తారు. మనం మన గాంధీని మహాత్ముడని ఎలా అంటున్నామో అక్కడ పాకిస్తాన్లో జిన్నా అలాగన్నమాట. ఈ చరిత్ర ఇప్పుడెందుకు? ఎందుకంటే ఏపీ కమలనాథునికి కొత్త వివాదం కావాలి కనుక. 7 దశాబ్దాలుగా గుంటూరులో ఉన్న జిన్నా సెంటర్ పేరు మార్చాలన్నదే కమలనాథుల కొత్త డిమాండ్. చీప్ లిక్కర్ పార్టీగా విమర్శలు ఎదుర్కొంటోన్న ఏపీ బీజేపీ ఆ మకిలి వదిలించుకోవడానికి జిన్నా రచ్చను తెరపైకి తెచ్చింది. సరే, ఎలాగో వివాదం తెరపైకి వచ్చింది. జిన్నా పేరును తొలగించడమే మంచిదేమో, కానీ అలా చేస్తే మైనారిటీ ఓటు బ్యాంక్ తేడా కొడుతుందేమోనని కొన్ని పార్టీలు అనుకోవచ్చుగాక. రాజకీయాలంటేనే ఇంత. ఇవి నిజానికి చాలా సున్నితమైన అంశాలు. దేశభక్తి, మతం, ఈ రెండు అంశాల చుట్టూ రాజకీయం నడపడం అత్యంత హేయం. అధికార వైసీపీ నిజంగానే ఇప్పుడు ఇరకాటంలో పడింది. జిన్నా సెంటర్ పేరు మార్చకపోతే ఒక తంట, మార్చితే ఇంకో తంట. అసలు బీజేపీకి ఇలాంటి ఐడియాలు ఎక్కడి నుంచి వస్తాయి? 2014 నుంచి 2018 వరకు ఏపీలో టీడీపీతో కలిసి అధికారం పంచుకుంది బీజేపీ. అప్పుడు కలగని జ్ఞానోదయం ఇప్పుడు ఎందుకు కలిగింది? చిత్రం ఏంటంటే, బీజేపీ వాదనను ఎవరూ సమర్థించలేకపోతున్నారు. అదే సమయంలో మరీ అంతలా వ్యతిరేకించలేకపోతున్నారు. సున్నితమైన అంశం కదా, పెద్ద సంకటమే తెచ్చింది. పరిష్కారం అంత తేలిక కాని సమస్యను బీజేపీ ఆంధ్రప్రదేశ్లో సృష్టించింది.